రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు 140,000 గ్రామ సచివాలయ ఉద్యోగుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల పాలిట వరమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. టీఈటీ కమ్ డిఎస్సి దాదాపు 1 సంవత్సరం పాటు తమ ఫౌండేషన్ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తామని, టీఈటీలో 69.1% విజయంతో రాష్ట్రంలో మొదటి స్థానం తమ అభ్యర్థులు సాధించడం, అదేవిధంగా డిఎస్సిలో 150 ఉద్యోగాలు సాధించారని అన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సచివాలయ ఉద్యోగులకు ఫ్రీ కోచింగ్ను ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభించాలని అన్నారు. కేవలం 25 రోజులు, ప్రతి సబ్జెక్టు 3 రోజుల ప్రకారం రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో ఉచిత కోచింగ్ కర్నూలు అంబేద్కర్ భవనం నందు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం శాంతి ఆశ్రమం నుంచి హిమాలయ స్వామి అందజేస్తున్నారని అన్నారు. కోచింగ్ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా వైవి శివయ్య వ్యవహరిస్తారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు 135,000 మందికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రానికి కూడా ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 134,000 ఉద్యోగాలు ప్రకటించడం అనేది చరిత్రలో లేదు. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ వాలంటీర్ల కింద, వార్డు వాలంటీర్ల కింద దాదాపు 230,000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో దాదాపుగా 350,000 పైన రిక్రూట్మెంట్ జరగడం అనేది దేశ చరిత్రలో ఎక్కడ జరగడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఘనత సాధించినారు. దాంతోపాటు ఈరోజు వార్డు గ్రామ సచివాలయాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామినేషన్ పెట్టి పూర్తి పారదర్శకంగా ఎన్నికల వాళ్ళను సెలెక్ట్ చేసుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉడతాభక్తిగా ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ తరఫున మేము కూడా ఎవరైతే ఈ గ్రామ వాలంటీర్లు వార్డు సచివాలయాలకు పరీక్షకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకు ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇంతకుముందు మేము డిఎస్సి ఎగ్జామ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1800 మంది ఫ్రీ కోచింగ్లో పాల్గొన్నారు. అందులో దాదాపుగా 200 పైనే టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది. 200 మంది పైననే టీచర్ ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. కాబట్టి అదే స్ఫూర్తితో ముందరిపోతూ చాలామంది పేదవాళ్ళు పోయినసారి డిఎస్సిలో కోచింగ్ పోలేక వాళ్ళ అవకాశాలు పోగొట్టుకున్నారు. అటువంటి సందర్భంలో మేము ఇచ్చిన ఫ్రీ కోచింగ్ ద్వారా చాలామందికి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా కొంతమంది కోచింగ్ పోవాలనుకున్నా 20,000-30,000 కట్టలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫ్రీ కోచింగ్ 10వ తేదీ నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాం. అలాగే వాళ్లకు ఫ్రీ కోచింగ్తో పాటు వాళ్ళకు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది, ఫ్రీ లంచ్. దాదాపుగా ఇప్పటికే 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 20 లక్షల మంది అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మన కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. నిరుద్యోగులు చాలా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా క్రేజీ ఉంది ఇప్పుడు. కాబట్టి దీనికి చాలామంది కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒక అవకాశం కల్పించాలని ఈరోజు ఫ్రీ కోచింగ్కు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ భవన్లో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. నోటిఫికేషన్ 25 రోజులు ఈ కోచింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో, పోయినసారి కూడా హైదరాబాద్ నుంచి కూడా ఫ్యాకల్టీ పిలిపించి డిఎస్సి కోచింగ్లో మేము వాళ్లకు కోచింగ్ ఇవ్వడం జరిగింది, టీచింగ్ ఇవ్వడం జరిగింది.
బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పోయినసారి వచ్చినారు. అదే ఫ్యాకల్టీని మళ్ళీ ఇంకా కొంతమందిని కొత్త వాళ్ళని కలిపి ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బెస్ట్ ఫ్యాకల్టీ దీంట్లో రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ రాజకీయ ఉద్దేశం కానీ ఏమీ లేదు. కేవలం ఎవరైతే పేదవాళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి పోలేక వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా కర్నూలు పట్టణము, కర్నూలు జిల్లాలో ఉండేటువంటి పేద గ్రాడ్యుయేట్స్కి అందరికీ ఇది ఉపయోగపడాలి. వాళ్ళకు ఉద్యోగం సంపాదించే దాంట్లో మనం వృత్తాభక్తిగా వాళ్ళకు సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, ముందరికి పోతున్నాం. ఇది దీంట్లో మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. హిమాలయ స్వామి వారు పోయినసారి మాకు డిఎస్సి కోచింగ్లో కూడా మధ్యాహ్నం ఫ్రీ లంచ్ ఆయన సప్లై చేశాడు. ఈ కోచింగ్ కూడా ఫ్రీ లంచ్ ఇస్తా అన్నాడు. డిఎస్సి కోచింగ్లో 200 రోజులు కోచింగ్ ఇచ్చాను. కోచింగ్ సెంటర్ 1 ఇయర్ నడిచింది కాబట్టి అదే ఎక్స్పీరియన్స్తో ముందరికి పోతున్నాం. పోయినసారి శివయ్య కోఆర్డినేటర్గా దాన్ని సక్సెస్ఫుల్గా నడిపినాడు. ఈసారి కూడా శివయ్యనే కోఆర్డినేటర్గా ఉంటాడు. టీఈటీలో కూడా 69% పోయినసారి రిజల్ట్ వచ్చింది టెట్లో. ఎవరైతే మా దాంట్లో కోచింగ్ తీసుకున్నారో దాదాపు 70% క్వాలిఫైడ్ వచ్చారు. 69.1% క్వాలిఫైడ్ అన్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో కూడా 63% క్వాలిఫైడ్ అన్నారు. కానీ మా కోచింగ్ సెంటర్లో 70% నియర్లీ వచ్చినారంటే అంత మంచి ఫ్యాకల్టీ వచ్చినారు. అంటే అప్పుడు వాళ్ళందరూ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.